రెడ్ కలర్ షర్ట్ వేసుకొని చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. సారీ టీ షర్ట్ మళ్ళీ మీతో పంచలు వేయించుకునే అంత ఓపిక. అవునండి, డైరెక్టర్ గారికి నాకు మ్యాచ్ అయిందండి. అనుకొని వేసుకున్నారా? లేదండి. ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? రోల్ అంటే ఇంకా షూటింగ్ లాస్ట్లోకి వచ్చేసరికి నేను మెసేజ్ చేశాను సార్కి మీ దాంట్లో ఏదో చేయాలి సార్ అని. అంటే నాకు గమ్యం సినిమా చూసినప్పుడు అనిపించింది అలాంటి అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ టైప్ ఏమన్నా ఫ్యూచర్లో ఈ సినిమాలో పడితే లైఫ్ సెట్ అయిపోద్దని నేను మెసేజ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది, ఒక 4 డేస్ క్యారెక్టర్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్. సో ఇందులో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? కామెడీ అంటే క్యారెక్టరేనండి, చిన్న క్యారెక్టర్ కానీ బాగుంటుంది. ఒక ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు హేమక్కలు కామెడీ అండి. అంటే హేమక్కలు వెళ్తారండి ఒక ట్రిప్, ఆ నెక్స్ట్ ట్రిప్ మేము వెళ్తాం కొండపొలం గొర్రెలు మేపడానికి. కరెక్ట్గా సెట్ అవుతాను కదండి, కొంచెం గొర్రెలు మేపి వెళ్ళే కానీ అందుకని పిలిచారన్నమాట. ఎందుకండి అలా దూరం వెళ్ళిపోతున్నారు? క్యారెక్టరేనండి, ఇప్పుడు పర్లే. ఏదండి నవ్వుతున్నారని వెళ్ళాను అంతే. నువ్వు తాటిపోయి లేదండి, అక్కడ ప్రకృతి సిద్ధంగా మనకి గొర్రెలు కానీ అవి కానీ మంచి న్యాచురల్గా ఉందండి. ఒక అడవుల్లో ఒక మంచి బాగుందండి అక్కడ. ఏ అడవులు అయ్యి ఏడు ఎటుపడి మా అటు ఎటుపడి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి, ఇంకేమైనా మాట్లాడాలి? మీరు మాట్లాడతానంటే మాట్లాడండి, ఇంకేమీ లేదండి. అంతేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ.